చెప్పేది భారతమ్మ ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి భార్య గారు భారతమ్మ గారు ఏనాడైనా పార్టీల్లో మాట్లాడే పార్టీల గురించి మాట్లాడారా? అసలు పార్టీలకు సంబంధం లేని ఇంట్లో ఉన్న గృహిణిని రోడ్డు మీదకు తెచ్చే అధికారం వీళ్ళకి ఎవరు ఇచ్చాడు? ఈ టీడీపీ నా కొడుకులకి, ఈ టీడీపీ నా కొడుకులకు బుద్ధి లేదు, బుద్ధి జ్ఞానం అసలు లేదు. లేదు కాబట్టి ఇంట్లో ఉన్న గృహిణిని భారతమ్మ గారిని ఆమె ఏంటి అనుకుంటున్నారు? ఆమె రేంజ్ ఏంటి? ఆమె ఏంటి? ఆమె ఎలాంటి మనిషి? ఒక ముఖ్యమంత్రి కోడలు, ఒక ముఖ్యమంత్రి గారి భార్య. ఆమెను పట్టుకుని అవాకులు చవాకులు పేరే మా మాట నా కొడుకులకి ఎవడిచ్చాడు? ఏ నా కొడుకైనా సరే, అరే టీడీపీ నా కొడుకులారా, సమాధానం ఇస్తున్నా నేను. మీకు లేరా బిడ్డలు? మీకు లేరా బిడ్డలు అంట? ఏ సంబంధం లేని భారతమ్మ గారిని తీసుకొచ్చి పార్టీలకి ఆమెను అంటించటం ఏంటి? ఆమె ఎప్పుడన్నా మాట్లాడిందా? ఎవరి మీద అన్నా మాట్లాడిందా? ఈ మొద్దు నా కొడుకులు, మొద్దు నిద్రలు పోయే నా కొడుకుల గురించి ఎవరి గురించి అన్నా మాట్లాడిందామా? అసలు ఆ అబ్బాయిని బెడికి తెచ్చే పని ఏంటి నా కొడుకులకి? ఎవడో మనం మాట్లాడుతున్నాడు, నా కొడుకులకు బుద్ధి లేదు. బుద్ధి లేని నా కొడుకులు ఏదో మాట్లాడితే దానికి తందానంటే తాను తందానా అని నా కొడుకులు, టీడీపీ నా కొడుకులు మాట్లాడుతున్నారు, టీడీపీ పార్టీకి సంబంధం లేని నా కొడుకులు మాట్లాడుతున్నారు. ఈ నా కొడుకులకి ఎవడిచ్చాడు ఈ రైట్స్? జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి ఎవడైనా సరే. అరే టీడీపీ నా కొడుకులారా, ఇదే సవాల్ మీకు. ఏమనుకుంటున్నారు నా కొడుకులారా? మిమ్మల్ని అందరినీ పేరు పేరు నా కొడుకులారా గుడ్డలో తీసి కొడతాం నా కొడుకులారా. రాష్ట్రం వదిలే చెల్లేటట్టుగా ఎక్కడ మెదలకొండ ఊరుకుంటున్నారని మీరు అవాకులు చవాకులు పేలుతున్నారు. ఎవడిచ్చాడు మీకు ఈ రైట్స్? అసలు భారతమ్మ పేరెత్తే అరగత మీకుందా? ఎవరికైనా సరే భారతమ్మ కాలు కోటికి కూడా పనికిరారు ఎవడో. టీడీపీ నా కొడుకులు ఎవడైనా సరే ఆ మాట మళ్ళీ ఇంకొకసారి ఎవడైనా ఎత్తితే నాలికలు తెగ్గొస్తా, తెగ్గొస్తాం. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడిన. అరే బుద్ధాయకన్నా ఏం మాట్లాడుతున్నావురా? కొడాలి నాని అని ఏమంటున్నావురా నువ్వు? కొడాలి నాని అని విమర్శించే స్థాయిరా నీది? అసలు ఇవ్వందా నీ బతికేంద్రా? పైసలు వడ్డీలకు ఇచ్చుకుని చెక్స్ రాకేయటం నడుపుకున్న నా కొడుకు నువ్వు బుద్ధాయకన్నా మాట్లాడతావా? బుద్ధాయకన్నా నీ ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే నా కొడక నిన్ను అదే అక్కడే కనకదుర్గమ్మ వార్త రోడ్డు మొగల నిన్ను నరుకుతావురా నా కొడక. 2014 కల్లా మిమ్మల్ని వచ్చి చంపాలా? కొడాలి నాని గారు వచ్చి 2024 కల్లా వచ్చి చంపాలని చంపే రైట్స్ మీ నాయకుడు మీకు ఇచ్చాడురా? మా నాయకుడు మాకు ఇవ్వలేదురా? సమటి నా కొడకల్లారా, సంపటం మగోడుతనం కాదురా. పరిపాలన ఎలా నడపాలి, పేద ప్రజల్ని ఎలా నడపాలి ఏంటి అనేది చూడండిరా. బుద్ధి లేని నా కొడకల్లారా, మీకు బుద్ధి లేని నా కొడుకు ఒకడు ఉండాడు, ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆయన నేర్పించాడు, మావను ఎన్నిపోటు పొడిచాడు, మావ కుటుంబాన్ని సర్వనాశనం చేశాడు, ఆడెక్కాడు. అందరినీ మీకు నేర్పిస్తున్నాడే రా మీ నాయకుడు. కొడాలి నాని నీ చంపుతావా నా కొడక? చంపరా, చంపరా. చంపే సంచుకర్త మీకు ఇచ్చాడు మీ నాయకుడు. మా నాయకుడు మాకు ఇవ్వలా, మా నాయకుడు దేవుడు, మా నాయకుడు దేవుడు, దేవుడు. అసలు ఆయన పేరొచ్చే హక్కు మీకుందరా? మా ఆయన కొడకల్లారా, మీకు ఎవడిచ్చాడరా నా కొడకల్లారు? మీరు ఈ మాటలు మాట్లాడటానికి బుద్ధి లేదు కల్లారా. జగన్ గారు ఏం చేస్తున్నారు మీకు కనపడటం లేదురా? జగన్ గారు ఏం చేస్తున్నారు? ఎలాగుంది పరిపాలన? నీ పరిపాలన ఎలాగుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? నీ వయసు ఎంత? జగన్మోహన్ రెడ్డి గారి వయసు ఎంత? అరే ఆడు ఆ పప్పుగాడు మాట్లాడుతున్నాడు, జగన్ లెద్ది మేము కట్టింది తచ్చిపో. వీడి అమ్మ మొగుడు సొమ్ము తెచ్చి కట్టాడా? వీడు సొమ్ము తెచ్చి కట్టాడా? లేకపోతే వీడని తాపిం మెత్తి, వీడు బాబాయ్ తాపిం మెత్తిరా? అందుకే గట్టిగా వరదుక్కు వాన పడితే, ఒక అరదుక్కు వర్షం పడితే కారిపోతుందిరా సగటు నా కొడక. వెళ్ళి చూడరా సచివాలయం ఎలా కట్టావో. వీడంటే సచివాలయం కట్టా, జగన్ రెడ్డి కట్టారా? మేం కట్టాము, ఎదురు కట్టింది
நீ பாபுகார் சொம்மு தச்சு கட்டவா? ஜெகன் மோகன் ரெட்டி கார் நம்பர் சிச்சே ஸ்தாயி మీకు లేదురా సవట సద్దమల్లారా జగన్ మోహన్ రెడ్డి గారు ఉన్నతమైన కుటుంబంలో పుట్టారు ఒక మంచి మనసున్న తండ్రి కడుపును పుట్టాడురా పుట్టబట్ట ఆయన మంచి మనసుతో దేవుడు ఆయన నడుపుతున్నాడు మీరా సవట్ల కాదు సవట సన్నాసులు కాదు వాళ్ళు వాళ్ళు మంచి ఇనయంతో బుద్ధితో పెంచారు ఆ తండ్రి మంచి వాస్ పెంచారు మాట తప్పనే మడవం దెప్పన ఒమిసి అన్నారు చూడు ఆ వంశంలో పుట్టి పెరిగారు జగన్ మోహన్ రెడ్డి గారు జగన్ మోహన్ రెడ్డి గారు అంటే ఏమనుకుంటున్నారురా అరే సవట సద్దమల్లారా సవట సన్నాసుల్లారా ఇంకొకసారి జగన్ గారి ముందు గురించి మాట్లాడే తప్పుడు నా కొడకల్లారా మీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే మీ నాలుకలు తెగ్గొస్తావు నా కొడకల్లారా అవాకులు చవాకులు మాత్రం పేలొద్దురా కొడకల్లారా ఏదైనా సూచనలు ఉంటే ఇవ్వండిరా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడురా నీ బాబురే పొప్పుగా ఏడికి మగ్గతాడో సపోర్ట్ ఉండాడు ఒకడు ఒక్క కాలు మీద నిలబడలేని పవన్ కళ్యాణి ఆడొకడు సపోర్ట్ వీళ్ళకి ఆడొకడు సపోర్టు ఆడి సపోర్టు ఈడి సపోర్టు ఈ సన్నాసులందరినీ కలిసి సన్నాసులు మండలంలో కలుపుతాం అది మాత్రం వాస్తవం నా కొడకల్లారా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి ఏదైనా తప్పులు ఉంటే ఇవ్వండి సలహాలు ప్రతిపక్షం ఇచ్చే రైట్స్ మీకు ఉన్నాయి అంతేగాని అబాకులు చవాకులు ఎవడికి పుట్టావో తెలియదా కొడాలి నాది ఎరా బుద్ధాయకన్నా నీ బతికేంతరా నా కొడక ఎవడికి పుట్టాడో తెలియదా అసలు ఎవడికి పుట్టావు నా కొడక నువ్వెవడికి పుట్టా నువ్వెవడికి పుట్టావు నీ అమ్మని అడగరా వెళ్ళి నీ అమ్మ చెప్పుద్ది కొడకల్లారా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి ఒళ్ళు దగ్గర లేకుండా మాట్లాడారంటే మీ నాలుకలు తెగ్గొస్తాం వార్నింగ్లు ఇచ్చి ఊరుకుంటున్నారు అనుకుంటున్నారేమో ఈసారి జగన్మోహన్ రెడ్డి గారినే కానీ భారతమ్మ గారినే కానీ ఎవరైనా మా నాయకుడిని ఎవరినైనా మా ఎమ్మెల్యేలైనా మా మినిస్టర్లైనా నా కొడకల్లారా మీరు మాట్లాడుతున్నారు కొడాలని అంటే ఏమనుకుంటున్నారు అరే బుద్ధాయకన్నా అసలు నీ స్థాయి ఎంతరా నువ్వు కార్పొరేటర్ గెలిచావురా అరే పప్పు నువ్వు గెలిచావురా కార్పొరేటర్గా లేకపోతే ఒక ఎమ్మె వార్డు నెంబర్గా గెలిచారు నా కొడకల్లారా మీరు జగన్ గారి కుటుంబం మీద బురదాల్చడానికి జగన్ గారి ఉన్నతమైన పెంపకంలో పెరిగాడురా సవట దగ్గమ్మ పప్పు అది తెలుసుకోరా పప్పు నీ బాబు నాకు 2 ఎకరాలు కాదు రాజ్యా వైఎస్ఆర్ పుట్టుకతో కోటేశ్వరులు వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళని మీలాగా అలగా జలకం అనుకుంటున్నారా కొబ్బరి చెప్పులు అమ్ముగురు బతకటం చెప్పులు స్టాండ్ అమ్ముగురు బతకటం అలాగే చెక్ ప్యాకెట్లో బతకటం అలాంటి ఫ్యామిలీ అనుకుంటున్నారా కొడకల్లారా టీడీపీలో ఉన్న నా కొడుకులు అందరూ వాళ్ళే చెక్ ప్యాకెట్లు నడిపే వాళ్ళు దొంగ నా కొడుకులు మాయి నా కొడుకులు ఎంత దోస్తున్నాడు మంత్రి నారాయణ ఎన్ని ఎకరాలు దోసుకున్నాడు నా కొడకల్లారా మీకు తెలియట్లేదురా మీకు కట్టబెట్టి మీరు తింటే 3 రాజధానులు వద్దంట మీరు ఒక్కడికే 1 రాజధాని ఇస్తారో ఈయన కొడుకులు అందరూ పంచుకుంటారు రేపు ఈ పొలాలండి 80 ఎకరాల్లో కడతాడు రాజధాని సన్నాసి నా కొడకల్లారా 30 ఎకరాలు 50 ఎకరాల్లో కడతారా రాజధాని అందుకే నేను వర్షం పడితే అరదుక్కు వారం పడితే తడిసిపోతుందిరా నా కొడకల్లారా వెళ్ళి చూడండి మీ కళ్ళు లేవురా తిడిపి నా కొడకల్లారా లంజడుకలారా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి జాగ్రత్త మా జగన్ గారు మాకు నీతి నేర్పించారు మీలాగా మాట్లాడాలంటే సందుకొకరు దుట్టుపుచ్చుకుని లాక్కొస్తాం రోడ్ల మీదకి జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడిపోతే నా కొడకల్లారా మీ నాలుకలు తెగ్గొస్తాం జాగ్రత్తగా ఉండమని వేడుకుంటున్నానండి అందరికీ నమస్కారం అండి గంధాలయం చైర్మన్ మాజీ కార్పొరేటర్ని కోపసం సభ్యురాలని తిప్రమల్లి జవల పూర్ణమ్మ ఇప్పుడు మళ్ళీ జవల పూర్ణమ్మని భారతమ్మ గారి పేరు ఎచ్చే హక్కు రైట్స్ ఎవరికైనా ఉన్నాయండి భారతమ్మ గారు ఎప్పుడైనా పార్టీలకి అతీతంగా పార్టీల్లో ఎప్పుడైనా జోక్యం చేసుకున్నారా మేడం లేకపోతే పార్టీల్లోకి ఎప్పుడన్నా అడుగు పెట్టారా ఎక్కడన్నా స్పందన చూశారా భారతమ్మ గారిని ఎవరైనా చూశారా చూడందే భారతమ్మ గారి పేరు ఎత్తటం భారతమ్మ గారి మీద అవాకులు చవాకులు పేరటం ఈ టీడీపీ వాళ్ళకి బుద్ధి లేదా బుద్ధి లేదా బుద్ధి లేక అలాంటి లేడీస్ని భేటీ తెస్తున్నారు
asalnya mantep Evan kuntnaro, ini sanasul Evan kuntnaro, Evan kuntnara ama mukmenteri kuadalo, mukmenteri baria, ama kini ilulon deh yalahin, ilul gara putin kotembo madi, ada ni nama mana ronda kral palon Chandra Babu laga, ronda kral palon to janal meh netin berdu buici, dia cahal bampici sajwila jagan garne, wajar saro, ilul gara pencaro. Ilul gak pensiun bete waktu kau dikai nih jadi ratna maya deh bala. Pro ane entier nih lipat bodici, entier party laku nih, kau dikul hari ur kau dikul panikiran kau picture modulin jadi shadow. Dia udah hari kau dikul modulin jadi shadow, hari kau dikul modda iya deh. Chandra Babu kau dikem modu, hari serem meja ada rubah deh batik cincin shadow, tis kelihatan shallow sajibic shadow. Ane kacca pade ronda kral palu ammi. Ronda kerala wajib pantamaya itu sajibila. Bharat magar peraya setan kau diawar kerajaan sul lewo. Ini chapter. Yawar ini yaccha ruan temi nalgil cakwasta misari. Jagarta. Jagarta boleh degil betul matlan Bharat magar meda. Ye mata ini yawar ini sere matlan ke. Cakala jagarta kau mana mani ni anuar ningistanam. Eh, benda yang kena. Nubiantan ini bacaan ta. Nuwantani bacaanta, asal nuwe, nuwe akar butjau, akar bergejau, asal ni bacaanti, kadal lani ni masih cianta, saik nuwe dige apa? Kadal lani anti evan kuatna, an chitkin wel meda, gor pakkin udah cianna yentika, malukacchi ranatika, an malukar gor pakkin evra kokka, dadama, sanaci, sawat sanaci, jagarta. Walaupun jagir betul macam apa ni naik kor kocas tau, TDP naik lantar gontul goge, pekal kuas tau, jagar ta, ini ramai na rondeval ramai naik kalla, ni ni sampala, ni ni sampala, apa tu rondeval ramai naik ke, ayun nu sampata wa, kuda lani kar nu sampata wa, sampai ramai kisulu, budulu, jaralu, ni kenar picar ramai naik kulu, arah dadama, mana naik kulu bahkan arah pula. Manaik itu manci margal leh pinjaru. Aina naik kat sana mem panjastna mantai wala memelah talat tu kundir gutau. Talat tu kundir gutau. Manaik itu alan coru. Manaik itu alah pergi kacaru. Mila sahur sabda malah pergi lala. Ilmun tak pergi ad manaik itu. Ewar guna rada sabda malah rada. Sabda malah matar matar nara prati bakar endu pergi lani. Sabat nak kalu kalu andar matar naro. Hey, orang di akhir betul matlamat anda. Yang anda kah ni dia warning orang nak kuarkan lara. Warning orang kah anda kan matlamat dia rancet, kuarkan lara, mikunder orang kuarkan lara. Mikalat pun ada suara anda. Yang tu siapa? Jangan kah rancet atau orang mikteli dah? Rancet senaroh. Jangan kah orang macam tu? Jangan kah orang tu? Aini orang tu ilul kah panjat senaroh. Bebo padamukur chairman lah. Padukan mandik ladies kah icara. Arey Chandra Babu, ni awal kan ladies kicca orang prada ni ta, ni parti le panjaisno lantar edit tu cerna org kadra, ni anda kagum mana kadra, lantar edit nar warasre nalura adolu, edit ta arey dadama arey kokka, arey sanasi sabar sanasi cerita naro, Chandra Babu arey mik cikle dha, mir mamal le mar kicca, wajib pe parti ni mar kicca tapur mir ento, mir batul ento, manu ala paripal kicca mo. Manu yang jeisha mau adzuan dra mundu, rey, adzuan dra narey, macam mana korakalan dra rey, ini pasti lu, rey, bucin saudari, na korakalan dra, mikan perkalan dra minai kita lapa paling cerdo, papa ngeri mukimenteri, nalpa yel industrinya dina, rajkia lana nalpa yel londa danta, yang jeisha dra nalpa yel lo, falan jeisha dra cepat miru, dukku harduk kuwan perde karya. Sajualan itu orang kacau dra, ini bela kerajaan raya, ini bela kerajaan lo kartar dra rajdhani, ni kedeli dra, pasan funde falal ni, alorul gua tis kunaru, dia udah memalai aja dra, memalai Bangala katolah gelperu, jagar sana kuarkalara, nota dabbaya ini cipta maya bocce election ke, ni dah mikaya bocce, apal mood gua, erai mood gua rau dra miko, erai mood mana mana bocni. Depa yeroy mudwar rau, nota depa yai cetu jangan bongan ready kare, malah siam gar,
అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత కాలం సీఎం జగన్మోహన్ రెడ్డి గారేరా. నీ తరం కాదురా, నీ కొడుకు ఎమ్మెల్యే అవ్వడురా సన్నాసి. నీ కొడుకు ఎమ్మెల్యే అవ్వడం అది ఒకటి గుర్తు తెచ్చుకో. నీ కొడుకు ఎవరి మీద అవాకులు చవాకులు బేరుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థి మీదే నీ కొడుకు ఓడిపోయాడు. అది తెలీదా నీకు? అది తెలీదా నీకు? ఆడి ముఖ్యమంత్రి సీఎం చేస్తావాడిని, ఎన్టీఆర్ కొడుకులందరిని మూలం కూర్చోబెట్టి నీ కొడుకుని సీఎం చేస్తావా? చేయరా. నువ్వు కాళ్ళు కింద పెట్టి తలకాయ పైన పెట్టినా, తలకాయ కింద పెట్టి కాళ్ళు పైన పెట్టినా నీ కొడుకు ఎమ్మెల్యే కూడా అవ్వడరా. ఇదే శబ్దం రా, గుర్తుంచుకో. నూరు గొడ్డు తినే రాంబందో గాలి వాళ్ళకు ఒరుగుద్ది. అలాగే నువ్వు ఒరిగావు. ఉడత ఊపులకు చింతకాయలు రావరా? ఉడత చెట్టు ఎక్కుద్ది, తుమ్ము టుమ్మని ఊపుద్ది చెట్టు. ఆ చెట్టు చింతకాయ రాలదు. మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాంటి మనిషేరా సన్నాసులారా. మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే ఉడతలో ఎన్నో చెట్లు ఎక్కుతాయి, ఎన్నో కొమ్మల మీదకి వెళ్తాయి. వాటికేమి రాలదు, ఒక చింతకాయ తొక్క కూడా పడదు. మీరు కూడా అంతే. రేపు మా జగన్మోహన్ రెడ్డి గారు గోరు ఎంటికి కూడా బేకలేరు. కొడాల నాని గారు కూడా ఈసారి ఎవడైనా సరే కొడాల నాని గారి మీద పేలే తప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని చెప్తున్నా. రేపు దాకా నేను నాలి కోస్తా, జాగ్రత్త. కబ్దార్ థ్యాంక్ యూ బాబా. అసలు ఎందుకు అన్నీ తెలుసుకోండి. మీరు కూడా అడుగుతున్నారు అసలు ఎవరన్నా ఇప్పుడు అక్కడ వెళ్ళి కాస్తున్నాడు కాపలా కాటుగా నక్క నక్క గుంటకాడు నక్క ఉంటుంది చూడు, గుంటకాడు నక్కెళ్ళి ఎప్పుడు కాసుకుని ఉన్నాడు. గొప్ప విన్నాళ్ళు ఏమైపోయింది? 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశావు, 14 ఏళ్ళు కుప్పం గుర్తు రాలేదా నీకు? ఇవాళ గుర్తొచ్చిందా? జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుని దడుచుకున్నావా? ఎమ్మెల్యేలు గెలిచారు, మరి సర్పంచులు గెలిచారు, ఎంపీటీసీలు గెలిచారు, కార్పొరేటర్లు గెలిచారు, అందరూ గెలిచారు. ఆడికి ఒక్కడు వచ్చిందా? ఒక్కటే. అది చిగ్గులేని బొత్తుకు కాబట్టి రోడ్డు మీదకి వచ్చి ఈ సపట్నా కొడుకులు అందరూ మాట్లాడుతున్నారు. దేనికి? కుప్పం ఎప్పుడో పోయింది. కుప్పంలో కానీ ఛాన్స్ లేదు. కుప్పంలో అడుగు కూడా పెట్టలేరు. డిపాజిట్లు రావు. కుప్పంలో డిపాజిట్లు రావు. గెలిచేది వైసీపీ. మొత్తం 170కి 170 వస్తాయా? మీరందరూ రాసి పెట్టుకోండి. కంఠపాఠంగా చెప్తున్నా. వీళ్ళేదో అవాకులు చవాకులు పేలుతున్నారు కానీ వీళ్ళు పేలినా ఏం ఉండదు. ఏదో అదే నేను చెప్తున్నా, ఉడతూపుకి చింతకాయలు రావని ఉడతూపులు ఊపుతున్నారు. జనాలు ఎవరన్నా పిచ్చోళ్ళు అయ్యి వేస్తారే వీళ్ళకి ఓటు అని. జనాలేం పిచ్చోళ్ళు కాదు, జనాలు తెలివైన వాళ్ళు. ఇంతవరకు పిచ్చి మాటలన్నీ నమ్మారు. నమ్మేస్తే ఏం చేశాడు? ఎలక్షన్ మొంగలు పెట్టాడు పసుపు కుంకుమ. 5 ఏళ్ళు అయ్యి ఎవరికి పెట్టాడు? ఎస్సీఎస్సీ లోన్లు తెచ్చి పసుపు కుంకాలని పెట్టాడు. విన్నారు పాపం? ఇస్తే వీళ్ళు ఏం చేయాలనుకున్నారు? తొక్కేశారు పాతాళ్ళకి. 23 కూడా రావు ఈసారి. మరి 3 కూడా ఆడు కొడుకు అసలే గెలవడు అనుకో. ఆడు అసలు పోయినట్టే మొత్తం 170 మనయే. రాసి పెట్టుకోండి, 170కి 175 మనయే.